ఈరోజు మనందరి అభిమాన నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మరొక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఈ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రతి ఆంధ్రుడు కూడా ఒక పండగ మాదిరిగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నారంటే కనిపించే దేవుడిలాగా ప్రతి పేదవాడు కూడా ప్రతి పేదవాడి హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని తన తండ్రి గారి మాదిరిగానే అభివృద్ధి సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా ఈ గాజువాక నియోజకవర్గ పెద్దలు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు చూసిన మేరకు ప్రతి వార్డులోని కేకులు కట్ చేయడం వారి సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేనైతే దానికి భిన్నంగా 64వ వార్డులో ఏదైతే గాంధీ గారి కళ గ్రామ స్వరాజ్యం రావాలని ఏదైతే అనుకున్నారో దాన్ని జగన్మోహన్ రెడ్డి గెలిచిన వెంటనే ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశం కల్పించాలి, గ్రామ స్వరాజ్యం తీసుకురావడం ఉద్దేశంతో వాలంటీర్ సచివాలయం ఈ యొక్క ఉద్యోగాలు భర్తీ చేయడం, ఆ యొక్క ఏదైతే జగనన్న కలగన్నాడో ఆ కళను నెరవేర్చే విధంగా ఈ సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ మహాద్భుతంగా వాళ్ళు చేస్తున్న పని మనం చూస్తున్నాం. దాని నిదర్శనం మన కరోనా విలేకరణ చేస్తున్న తరుణంలో ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతమంది కరోనా వచ్చిందో ఎంతమంది ఏ ఇంట్లో నివసిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ వాళ్ళు మ్యాపింగ్ ద్వారా ముందుగానే ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారని వాళ్ళు లెక్కించడం, తద్వారా ఏ ఇంట్లోని ఎవరికి జ్వరం వచ్చిందో తెలుసుకోవడం వాళ్ళు సులువైంది. దాని ఆధారంగానే కరోనా నిర్మూలనకి ఒక పునాదిగా మనం అందరం కూడా చూసాం. మరి జగనన్న పుట్టినరోజు పురస్కరించుకొని 64వ వార్డు వెంకన్నపాలెం సచివాలయానికి దేశ నాయకులు చిత్రపటాలు ఇవ్వాలని ఒక కాన్సెప్ట్ తో నేను వాళ్ళకి ఈ యొక్క మహానాయకులు చిత్రపటాలు ఇవ్వడం, మనం వచ్చిన వెంటనే అలాంటి నాయకులు స్మరించుకొని వాళ్ళు చేస్తున్న గొప్పతనాన్ని మనం గుర్తించుకొని వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమం గుర్తించుకొని మనం కూడా వచ్చిన ప్రజలకు కూడా ఒక చిన్న అవకాశం మన మనసులో ఉంటుంది కనుక పలానా రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయుడు అని చూసిన వెంటనే ఎవరైనా విద్యార్థులు వచ్చేటప్పటికి వాళ్ళకి మనం కూడా వాళ్ళకి సాయం చేయాలి. మనకి స్వతంత్రం గాంధీ గారిని చూసి ఇన్స్పైర్ తో అలా చేయాలి. మరి అలాగే భగత్ సింగ్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇలాగ ఎందరో మహానుభావులు మన దేశం కోసం పాటుపడి మన స్వతంత్రం తీసుకొచ్చారు. అవన్నీ కూడా మనం గుర్తించుకుని మనం కూడా వారి అడుగు జాటలో నడాలని యొక్క ఉద్దేశం కలుగుతున్న ఉద్దేశంతో వారికి ఈ నాయకులు చిత్రపటాలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీ మీద పెట్టుకున్న ఆశలు అన్నింటి కూడా అడేసలు చేయకుండా జగనన్నకు తోడుగా ఉండాలని కోరుకుని సమస్య